ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మెనోపాజ్ ఇబ్బందులు రాకుండా ఆ యజులో స్త్రీలకు మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం సహజంగా నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసులోపు స్త్రీలకు మెనోపాజ్ అనే స్థితి వస్తుంది కొంతమందికి నలభై నుంచి నలభై ఐదు మధ్యలోనే మెనోపాస్ స్టేజ్ వచ్చి కాస్త పీరియడ్స్ ఆగిపోవటం జరుగుతుంది ఇది ఎర్లీ మెనోపాజ్ అంటారు కొంతమందికి నలభై లోపే పీరియడ్స్ ఆగిపోయే లక్షణాలు వస్తాయి అన్నమాట ప్రీమెచ్యూర్ మెచ్యూర్ స్టేజ్ అంటారు ఇది ముఖ్యంగా ఈ మెనోపాజ్ తక్కువ వేజులో అట్లాంటివి వచ్చి ఇబ్బందులు ఎక్కువ కలగటానికి స్త్రీలు చాలా అసౌకర్యానికి గురవటానికి కారణం ఏమిటంటే స్త్రీల హార్మోన్స్ ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రోన్ ఈ రెండు హార్మోన్లు తగ్గిపోవటం వల్ల మెనోపాజులు ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ స్టేజ్లో ఆ ఏజ్లో వీళ్ళకి మెనోపాజ్ లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే అలసట ఎక్కువ ఉంటుంది బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది పాలిపుటేషన్స్ ఉంటాయి దడదడ కొట్టుకోవటం ఎట్లాంటిది ఉంటుంది అన్నమాట జుట్టు ఎక్కువ రాలిపోవటం చుట్టూ పలచబడటం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా యూరినరీ భాగాల్లో అక్కడ డ్రైనెస్ రావటం కొంచెం మంటగా అట్లాంటి ఇబ్బందులు పెట్టడం అసౌకర్యంగా అట్లాంటి చోట ఉండటం అనేది జరుగుతూ ఉంటాయి కొంతమందిలో ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్స్ కూడా ఇర్రెగ్యులారిటీగా అవుతూ ఉంటాయి అన్నమాట మెనోపాజ్ లక్షణాలు వచ్చేటప్పుడు ఇలాంటి వాటి వల్ల అసౌకర్యానికి ఎక్కువ గురవుతూ ఉంటారు అట్లాగే ఈ మెనోపాజ్లో డ్రై స్కిన్ రావటం దీంతో పాటు ఆస్టియోపోరోసిస్ ముఖ్యంగా అందరికీ తెలుసు ఎముకలు గొల్లబారిపోతాయి అని ఇట్లాంటి ఆస్టియోపోరోసిస్ ఎముకలు బలహీనం అవటం అనేది ఇలాంటివన్నీ స్త్రీలకు ఆ మెనోపాజ్లో వచ్చే బ్యాడ్ సిమ్టమ్స్ అనమాట ఇవన్నీ వారికి అసౌకర్యాన్ని చేసేటట్టుగా ఉంటాయి అసలు ఇలాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా స్త్రీలు మెనోపాస్ ఏజ్లో వచ్చేటప్పటికి ఫ్రీగా అవన్నీ ఆగిపోయేటట్లు అసలు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఆటంకాలు లేకుండా ఆ సులువుగా ఆ స్టేజ్ని మీరు అధిగమించాలి అంటే మీరేం చేయాలి మరి ముఖ్యంగా ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్లు తగ్గిపోవటం వల్ల ప్రధానంగా డిస్టబెన్స్ వస్తున్నాయి మరి ఈ హార్మోన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి మీరు మందులు వేసుకుని హార్మోన్స్ వాడితే ఇబ్బందులు కొంచెం తగ్గుతాయి ముఖ్యంగా మరి ఇలాంటి ఇబ్బందులు రాకుండా అసలు ఏ మందులు వాడకుండా న్యాచురల్గా ఉండాలంటే అసలు ఏ అసౌకర్యం మీకు తెలియకుండా పీరియడ్స్ ఆగిపోవాలి షెడ్యూల్ ప్రకారం ఏదో ఎర్లీగా రాకుండా ఏజ్ కరెక్ట్గా ఇబ్బందికరంగా లేని ఏజ్లో అట్లా జరగాలన్నమాట మరి అట్లా జరగాలంటే మనం ఏం మార్చుకోవాలి ఈస్ట్రోజన్ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవ్వాలి న్యాచురల్గా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి చేయటానికి ఏదో మన మొలకలు బాగా తినండి నట్స్ స్ప్రౌట్స్ బాగా తీసుకుంటే హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి అంటాం ప్రోటీన్ ఉన్న ఆహారం వల్ల అంటాం ఇది కరెక్టే కానీ ఇవన్నిటికంటే కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి చేసే స్త్రీలకు ఉపయోగపడేది ఒక నెంబర్ వన్ ఆహారం ఉంది అదే సోయాబీన్ చిక్కుడు గింజలు ఈ సోయా చిక్కుడు గింజల్లో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే మన లోపల ఉండే ఈస్ట్రోజన్ ఎలాగో సోయా చిక్కుల్లో కూడా ఈస్ట్రోజన్ ఉంటుంది ఆ ఈస్ట్రోజన్ని ఫైటో ఈస్ట్రోజన్ అంటారు అంటే మొక్కల్లో ఉండే ఈస్ట్రోజన్ని ఈస్ట్రోజెన్ అంటారు ఆ సోయాబీన్లో అన్నిటికంటే ఫైటో ఈస్ట్రోజెన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ సోయాబీన్ కనుక మనం వాడితే ఆడవారు ముఖ్యంగా తీసుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది న్యాచురల్గా పద్నాలుగు నుంచి నలభై శాతం వరకు న్యాచురల్గా ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంక్రీజ్ అయింది అని ఇటలీ సైంటిస్టులు వాళ్ళ పరిశోధనలో నిరూపించారన్నమాట రెండు వేల రెండు ఏడు ఎనిమిది ఆ ప్రాంతాల్లో నిరూపణ చేయటం జరిగింది అందుకని సోయాబీన్ మీద ప్రత్యేకంగా పరిశోధన చేసి ఇంత పర్సెంటేజ్ న్యాచురల్గా ఇస్ట్రోజన్ హార్మోన్ ఇంక్రీజ్ చేసినట్టు నిరూపించారు కాబట్టి మనలాంటి వాళ్ళు చక్కగా వాడుకుంటే మంచిదనమాట మరి సోయాబీన్ ఎలా వాడుకోవచ్చు మేనోపాజులో వచ్చే ఈస్ట్రోజన్ డెఫిషియన్స్ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వచ్చిన సిమ్టమ్స్ అన్నిటిని అధిగమించాలంటే చిక్కుడు గింజల్ని మీరు నానబెట్టేసి పన్నెండు గంటలు పిసికేసేసి పొట్టు తీసేసేయండి పొట్టు తీస్తే కండ్ర వాసన పోతుందనమాట మీకు టేస్ట్ బాగుంటాయి అంటే బాగా పన్నెండు పదమూడు గంటలు నాని పిసికే నానిన తర్వాత పిసికితే పైన పొట్టంతా కూడా ఇప్పుడు మినప గుళ్ళు నానబెట్టాం పొట్టు తీసేస్తే మినపప్పు పొట్టు అట్లా వచ్చేస్తుందండి తెల్లటి పప్పే మిగులుతుంది సేమ్ అట్లా సోయాబీన్ పొట్టు కూడా వచ్చేస్తుంది అనమాట పిసికేసేసరికి అలా తీసేసి ఆ సోయాబీన్ పప్పుల్ని అన్ని నీళ్లు కలిపి మిక్సీ చేసి బాగా తిప్పండి ఎక్కువసేపు తిప్పాలి ఇవి పాలు రావాలంటే అని వేసి బాగా నలిగిన తర్వాత మూడు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు నలగాలి అట్లా నలిగిన తర్వాత ఫిల్టర్ చేసేసి ఆ పిప్పి తీసేసి ఆ పాలు తీసుకోండి ఆ సోయాబీన్ పాలు మరిగితే వాసన ఇబ్బంది ఉండదు మరిగించుకుని మామూలు ఎప్పుడన్నా పాలు త్రాగొచ్చు వేడి వేడిగా ఎప్పుడన్నా తాగాలంటే అటు తాగొచ్చు కానీ నేను దానికంటే కూడా ఈ మరిగించిన అంటే సోయా చిక్కుడు పచ్చి పాలు తీసుకుంటాం కదా తాగటానికైతే మరిగించి తాగండి లేదు ఈ తీసిన పాలని వంటల్లో పోసి వండుకోండి రోజు కూరలు వండేటప్పుడు ఏ కూరల్లో మామూలు పాలు పోసే బదులు సోయా పాలు పోసుకోండి వంటలకు భలే ప్రోటీన్ కమ్మటి టేస్టు ఈస్ట్రోజన్ బాగొస్తుంది సోయా పాలల్లో బాగా ఉంటుందన్నమాట ఇప్పుడు మామూలుగా సోయాబీన్లో ప్రోటీన్ నలభై మూడు పర్సెంట్ ఉంటుందన్నమాట మేక మాసంలో ఇరవై ఒక్క పర్సెంట్ కోడి మాసంలో ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటే సోయాబీన్లో నలభై మూడు పర్సెంట్ ప్రోటీన్ ప్రోటీన్ బాగా అందుతుంది ఈ ఫైటో ఈస్ట్రోజన్ అనేది మన బాడీలోకి వెళ్ళి ఈస్ట్రోజన్ హార్మోన్ ఇమీడియట్గా బాడీ దాన్ని మార్చుకొని డెవలప్ చేయడానికి చాలా ఈజీ అనమాట జత ఈ ఈస్ట్రోజన్ పెరగటానికి ఈ సోయా పాలు వంటల్లో వాడుకోవటం ఎప్పుడన్నా అవసరమైతే సోయాపాలు అట మరిగించిన వాటిని కప్పులో తీసుకోవటం ఈ మరిగించిన పాలని చల్లారిచి తోడు పెట్టేస్తే సోయా అవుతుందండి అప్పుడప్పుడు మీరు అవకాశం ఉంటే తో సోయాబీన్ పెరుగు కూడా వాడుకోవచ్చు ఈస్ట్రోజన్ బాగా పెరగటానికి ముఖ్యంగా స్త్రీలందరిలో ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి ఈస్ట్రోజన్ పెరగటానికి ఇది సోయా మంచిది అనమాట సోయాచుక్కుడు గింజల్ని నానబెట్టేసేసి వాటిని ఉడకపెట్టేసేయండి కుక్కర్లో ఉడికిన గింజల్ని కూరల్లో వేసేసుకుంటూ ఉండి ఏదైనా వండుకునేటప్పుడు మనం బఠానీ నానబెట్టి కూరల్లో వేయమా అలాగే సోయాచుక్కుడు గింజలను కూడా మీరు నానబెట్టి వేసేసుకోవచ్చు అనమాట ఈ రకంగా సోయాచుక్కుడు వాడుకోండి మధ్యాహ్నపట భోజనంలో ఇది చాలా మంచిది అనమాట ముఖ్యంగా ఈ స్త్రీలకు ఆస్టియోపరోసిస్ రాకూడదు మెనోపా స్టేజ్లో ఎముకలు గొల్లబారిపోతాయి అంటారు అందుకని వీళ్ళకి కాల్షియం ఫాస్ఫరస్ బాగా కావాలి మీరు కాల్షియం ఫాస్ఫరస్ ఉంది అనుకుంటే పాలే అనుకుంటారు పాలకంటే కాల్షియం పదమూడు రెట్లు ఎక్కువ నువ్వుల్లో ఉంటుంది పాలకంటే ఫాస్ఫరస్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ నువ్వుల్లో ఉంటుంది చూడండి మరి పదమూడు రెట్లు ఎక్కువ కాల్షియం ఐదు రెట్లు ఎక్కువ ఫాస్ఫరస్ నువ్వుల్లో ఉంటుంది అంచేత పాలు త్రాక్కండి నువ్వులు బాగా తినండి మెనోపాస్టేజ్లో స్త్రీలందరూ పాలు తాగితే మంచిదని పాపం అందరూ తాగుతుంటారు గైనకాలజిస్ట్ డాక్టర్ చెప్పారని నేను పాలు ఎందుకు వద్దన్నానంటే దానికంటే ఇన్ని రెట్లు ఎక్కువ ఉండేది పట్టుకున్నప్పుడు మీరు వజ్రాలు ఇచ్చినప్పుడు నేను బంగారం తీసుకుంటానంటే మీ మీ బ్యాడ్ లెక్కది ఇక ఎవరన్నా వజ్రాలు దొరికినట్టు బంగారం తీసుకుంటారని నాకు వజ్రం కావాలి నాకు బంగారం అది ఏదో ఒకటి తీసుకోమంటే ఏది తీసుకుంటారు మీరు చెప్పండి ఇప్పుడు అలా అనమాట అంచేత నువ్వులు ఉండ దోరగా నువ్వులను వేపండి వేపిన తర్వాత ఆ నువ్వుల్ని కాస్త మిక్సీ చేసి తిప్పితే మొక్క చెక్క అవుతాయి అట్లా పెట్టుకుని ఖర్జూరం గింజ తీసేసి మిక్సీ చేసుకోండి అది కూడా ముద్ద అయిపోతుంది ఈ ఖర్జూరం ముద్ద కొంచెం పొయ్యి మీద బాండి పెట్టి అట్లా ఒక రెండు నిమిషాలు వేడి చేశారంటే ఇట్లా మెత్తబడుతుందండి ఎక్కువ హీట్ గురి కాదు ఊరికే వేడి నేను అన్నది కాళ్ళను కూడా కాదు మీకు అట్లా చేస్తే మెత్తగా అవుతుంది దానికి తీసేసి రోట్లో వేసి వేసేసి ఇట్లా కొమ్మండి చక్కగా వండలు అయిపోతాయి నువ్వులు ఎక్కువ ఉండాలి ఖర్జూరం ఒక కొంత ఉంటే చాలు ఉండవటానికే ఖర్జూరం అంతే ఆ జిగురికి చక్కగా తీపిగా ఉంటాయి కావాలంటే అంత తేను కూడా వేసుకోండి వండ చేసుకునేటప్పుడు చక్కగా నువ్వులుండ తీసుకుని నువ్వులు నువ్వులుండ తినండి మధ్యాహ్నం లంచ్లో భోజనం అయిన తర్వాత తినండి ఆడవారికి ఎముకలు మెనోపాస్ స్టేజ్లో గుళ్ళ బారటం అనేది అస్సలు రానే రాదు ఆ స్టేజ్ మనం వస్తున్నాదంటే ముందు నుంచి ప్లాన్ చేసుకోండి ఇక అసలు ఇట్లాంటి మెనోపాస్ సిమ్టమ్స్ మీకు ఏవి ఉండవు ఫ్రీగా బయటపడతారనమాట ఆస్టియోపరోసిస్ రాదు ఎముకలు వీక్ అవటం నొప్పులు రావటం అసలు ఏమి ఉండదు అనమాట నువ్వులుండ భోజనంతో పాటు ఇది లంచ్ విషయం చెప్పాను మనకి న్యాచురల్గా ఈ మెనోపాస్ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే విటమిన్ కే విటమిన్ డి ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ మూడు బాగా కావాలని చెప్పడం జరుగుతుంది సైంటిస్టులు పరిశోధనల ద్వారా వచ్చిన సమాచారం ఇదనమాట అంచేత ఇలాంటివి బాగా లభించాలంటే మనం ముఖ్యంగా ఈ విటమిన్ కే ఈ విటమిన్ డి ఇట్లాంటి అన్నిటికీ మనకి విటమిన్ డి అంటే ఎండ సోర్సే మీకు అంచేత ఎండలు ఎక్కువ కూర్చోవడానికి ట్రై చేయండి రోజు మొలకెత్తిన విత్తనాలు పెట్టుకున్నారంటే చాలా బాగా మధ్యాహ్నం ఆకుకూరలు ఎటు తినండి విటమిన్ కే ఆకుకూరలో బాగా అనమాట రెగ్యులర్గా ఆకుకూర లాంటి పాలకూర లాంటి తోటకూర లాంటివి ఇట్లాంటివి వాడుకుంటే చాలా మంచిది ఈ ఆకుకూరల్లో కూడా క్యాబేజీ ఆకులు ఇట్లాంటివి వేయండి క్యాబేజీ ఆకుల్లో ఇట్లా బాగుంటాయి అనమాట వండుకున్నప్పుడు క్యాలీఫ్లవర్ కాడలు ఇట్లాంటివి చాలా మంచిది అనమాట విటమిన్కి అట్లాంటివి వండుకోండి ఉదయం పొడ మొలకలు పెట్టుకుంటే ఈ స్త్రీలకు హార్మోన్స్ ఈస్ట్రోజన్ పోస్ట్రోన్ అసలు బాగా ఉత్పత్తి చేసే ప్రోటీన్ డైట్ కావాలి చేత మొలకలు మంచి ప్రోటీన్ రిచ్ సోర్స్ కాబట్టి రోజు మొలకలు ఒక ఆహారంగా మీరు మొలకలు పండ్లు బ్రేక్ఫాస్ట్లు ఎప్పుడన్నా కానీ ఎప్పుడైనా కానీ ఒక ఆహారంగా వీటిని పెట్టుకోండి అసలు ఈస్ట్రోజన్ ప్రోజెస్ట్రోన్ లెవెల్స్ అసలు తగ్గనే తగ్గవు మీకు అంచేత ఇలాంటి డైట్ పెట్టుకుంటే స్త్రీలు ఈజీగా సమస్యల నుంచి బయటపడతారనమాట స్త్రీలకు స్కిన్ డ్రైనెస్ కానీ యూరినరీ భాగాల్లో డ్రైనెస్ కానీ అక్కడ పెయిన్ కానీ ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఇన్ఫెక్షన్స్ అవి కూడా మంచినీళ్ళు బాగా త్రాగాలి ఓవర్ హీట్ చేసినట్టు పాలిపిటేషన్స్ రావటం బీపీ డౌన్ అవటం కళ్ళు తిరగటం నీరసం ఇవన్నీ నీళ్లు త్రాక్క ఎక్కువ వస్తాయి స్త్రీలలో చేసే తప్పులు ఇవన్నమాట అంచే ఇటు మంచినీళ్ళు రోజుకు నాలుగు లీటర్లు త్రాగండి అసలు మెనోపాజ్లో వచ్చే నాలుగు మూడు లక్షణాలు నీళ్లు తాగితే పోతాయి మళ్ళీ మీకు చూడండి అన్ని లక్షణాలు కవర్ అయ్యేటట్టు మనం డైట్ ఎట్లా ప్లాన్ చేసామని లైఫ్ స్టైల్ని ఎట్లా మార్చుకుంటున్నాము నాలుగైదు లీటర్ నీళ్లు తాగుతూ ఇట్లా చేయండి సాధ్యమైనంతవరకు ఒక గంట ఎండ తాగలటానికి ట్రై చేయండి చాలు ఈ ఎండ తగలదు అనుకున్నప్పుడు విటమిన్ డి టెస్ట్ చేసుకుని విటమిన్ డి ట్యాబ్లెట్స్ అన్న వాడుకోండి లేదా పొట్టగొడుగులన్న ఆహారంగా నెలలో ఒక మూడు నాలుగు సార్లు తిన్నారంటే విటమిన్ డి చాలా వరకు కవర్ అవుతుంది పొట్టగొడుగుల్లో బాగా ఉంటుంది అనమాట విటమిన్ డి ఇతర ఆహారాలు ఎక్కువ ఉండదు పుట్టగొడుగులు బాగా వాడుకోండి అనమాట మనకి ఇలాంటి మార్పులు మీరు ఆహారంలో చేసుకుంటే మెనోపాజ్లో వచ్చే ఇబ్బందుల నుంచి స్త్రీలు ఈజీగా బయటపడవచ్చు అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం